హలో ఎవరీవన్, వెల్కమ్ టు వినిస్ కిచెన్. కేవలం రెండే ఇంగ్రీడియంట్స్తో 15 నిమిషాల్లో ఈజీగా చేసుకునే హెల్దీ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీల పైన ఉండే పొట్టు కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. ఇలా పైన పొట్టు లూజ్ అయితే పల్లీలు బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పైనుండే పొట్టును తీసేసుకోవాలి. పొట్టు తీసేసిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా, అంటే పల్లీల నుంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని వాటిని లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 11 వరకు లడ్డూలను చేసుకోవచ్చండి. దానిని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటి నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ లడ్డూలకి నెయ్యి కానీ నూనె కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా లడ్డూలను చేసుకోవచ్చు. పల్లీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రెండింటిని కలిపి చేసిన ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.